अदे आयनेमो अद्दों कबूर्लु कानी वीळ्ळु मात्रं वेळ्ळि जनंलोकि वेळ्ळि सर्वीस चेयाला एं चेस्तारु पीपी किट्लु कावालन्ना एंत कष्टमैनटु कोन्नि वेल मंदि पनि चेयाला तर्वात वैक्सीनेशन ओक्कते वेसिना कूडा मळ्ळी ओक दानि टाइम उंदि 20 రోజులు 30 రోజులు టైం ఉంటుంది సెకండ్ వాక్సినేషన్ చేసుకో అప్పుడు దాకా అసలు వీళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో తెలియదు ఇది కేవలం ఒక వ్యక్తి ఆడిస్తున్న నాటకానికి ఇతను బలిపశువు అవుతున్నాడు ఇంత పాపం మూట కట్టుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అంతకు మించి ఇంకా మనం చెప్పేది ఏమీ లేదు 2018 లో చేయాలిగా కోర్టు చెప్పింది ఆ రోజు కూడా మీరు కోర్టు ఆదేశాన్ని విన్నట్టైతే అప్పుడే ఎలక్షన్ పెట్టాలిగా చంద్రబాబు పెట్టనంటే నువ్వు మానేశావు ఈ రోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి ఎలక్షన్స్ పెట్టినప్పుడు ముగ్గురు కరోనా బాధితులు ఉన్నప్పుడేమో నువ్వు ఎవ్వరి చెప్పకుండా రద్దు చేసావు అక్కడి నుంచి ఇంత లెటర్ రాజకీయ లెటర్ అంతా కూడా రాశావు అసలు ఇది మొదల నుంచి ఈ విధంగా వివాదాస్పదంగా మారిందే నువ్వు నీ ప్రవర్తన అందువల్ల నువ్వు ఏమిటనేది ఎవరి తొత్తులాగా పని చేస్తున్నావు అనేది చాలా క్లియర్ కట్టుగా ఉంది ఇట్లాంటప్పుడు ఇప్పుడు ఎవరు మేము రెడీగా లేవు అన్నప్పుడు ఎక్కడైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఒకళ్ళకొకళ్ళు సహకారం లేకుండా ఎలక్షన్ జరిగిందా ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలా నేను ఒక్కదాన్నే పెట్టేస్తాను తెలుగుదేశం వాళ్ళ కోసం పెడతావా నువ్వు అందువలన ఇదంతా కూడా కరెక్ట్ కాదు అతను చేస్తుంది తప్పు పూర్తిగా తప్పు చేస్తున్నాడు ఏంటి సస్పెండ్ చేయండి చేస్తే ఏమవుతుంది ఈయన పోయేది ఇంకొక ఎన్ని రోజుల్లోకి వచ్చింది మార్చి వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగస్తులు వస్తారు ఈయన ఏం చేస్తాడండి ఈయన ఏమన్నా రాజ్యాంగం మొత్తం ఈయన చేతిలోనే ఉందా ఏం ఐఏఎస్లు పెద్ద పెద్ద ఆఫీసర్లంతా వాళ్ళకి అంత పవర్స్ లేవా నీకు ఎన్నికల కమిషన్ ఒక్కటే కదా నీకు అందు ఒకనాడు మంచివాడు రమేష్ మా ఫాలోయర్గా ఉన్నాడు మాకు తెలుసు కానీ ఈ రోజు అతను చంద్రబాబు మనిషిగా మారిపోయాడు లేదంటారే భయంకరమైనటువంటి డ్రాగ్ లాగా మారిపోయారు అని చెప్పి కథల్లో చదువుతూ ఉంటాం మనం మంచి మనిషే అట్లాగే ఈ రోజు అతను ఏ వ్యక్తిగత స్వార్థానికో లోనయ్యాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అతని చేతిలో పావులాగా మారాడు అందువల్ల పొయ్యే ముందైనా ఒక మంచి పేరుతో వెళ్ళమని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నేనంటే చాలా గౌరవం ఉంది అతనికి అతనన్నా నా గౌరవం ఉంది ఆ చరువుతోనే నేను చెప్తా ఉన్నాను బాబు రమేష్ ఇట్లాంటి పనులు మీరు చెయ్యొద్దు అందరికీ మంచి అనిపించుకోవాలి తప్ప ఈ విధంగా ఒక వ్యక్తి స్వార్థానికి వ్యవస్థను బలిపెట్టకండి కరోనాతో పోరాడి పోరాడి అలసిపోయినటువంటి ఉద్యోగస్తులు డాక్టర్లు పోలీస్ సిబ్బంది ప్రాణాలు బలిపెట్టినటువంటి ఇంతమంది మనం వాళ్ళని గమనించొద్దా ఏం ఎలక్షన్ ఇప్పుడు కాదు 2 నెలల తర్వాత జరుగుతుంది నువ్వే పెట్టాలా నువ్వే పెట్టాలని నీ వెనకుండే దుష్టశక్తులు ఎందుకు ప్రేరేపిస్తున్నాయంటే అది జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసమే గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం లేక అవసరమైతే హత్యలు చేయించడం చంద్రబాబు ప్లాన్లు ఇలాగే ఉంటాయి అల్లర్లు చేయించి హత్యలు చేయించి చివరికి అదంతా ప్రభుత్వం మీద నెట్టి కోర్టులు కేసి మళ్ళీ కోర్టులకి లాగి ఈ రాజ్యాంగం సరిగిలి ఈ విధమైనటువంటి కుతంత్రంతో సాగి ఈ ఎన్నికల ప్రక్రియని ఈ విధంగా ఈరోజు ఉద్యోగస్తులకు దండం పెట్టాలి నిజంగా ఎందుకంటే ఒక భయంకరమైన కుట్రని వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ప్రాణరక్షణ ఇంకొక రకంగా సమాజ రక్షణ చేస్తున్నారు ఈ విధంగా అడ్డుకొని అందువల్ల రమేష్ ఫైనల్గా ఒక్క మాట నేను చెప్తున్నాను మీరు చెప్పండి బాబు రమేష్ మీరు గతంలో ఎలా ఉన్నారు అలాగే ఉండండి ఏ ఒక్క వ్యక్తి స్వార్థం కోసం మీ జీవితాన్ని మీ మంచి ప్రతిష్టను దిగజార్చుకోవద్దు డబ్బులు వస్తాయి పోతాయి అవి శాశ్వతం కాదు కానీ మంచి పేరు మాత్రం శాశ్వతం